బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. అలిఫ్ లామ్ రా. ఇది ఒక గ్రంథం. దీని వాక్యాలు నిర్దుష్టమైనవిగా చేయబడ్డాయి. అవి వివేచనాపరుడు సర్వం ఎరిగిన వాణి తరఫు నుండి స్పష్టంగా విశదీకరించబడ్డాయి. అల్లాహ్ను తప్ప వేరెవరిని ఆరాధించరాదు అని వాటిలో చెప్పబడింది. నేను ఆయన తరఫున మిమ్మల్ని భయపెట్టేవాడిని, మీకు శుభవార్తను వినిపించేవాడిని. ఇంకా మీరు మీ తప్పుల మన్నింపు కోసం మీ ప్రభువును వేడుకోండి. తర్వాత పశ్చాత్తాపంతో ఆయన వైపుకే మరలండి. ఒక నిర్ధారిత కాలం వరకు ఆయన మీకు మంచి జీవన సామగ్రిని సమకూరుస్తాడు. ఎక్కువగా ఆచరణ చేసే ప్రతి ఒక్కరికి ఎక్కువ పుణ్యఫలం ప్రసాదిస్తాడు. ఒకవేళ మీరు గనక విముఖత ప్రదర్శించిన పక్షంలో ఒకానొక మహాదినాన మిమ్మల్ని చుట్టుముట్టే శిక్ష గురించి నేను భయపడుతున్నాను. మీరు మరలిపోవలసింది అల్లాహ్ వద్దకే. ఆయన అన్నింటిపై అధికారం కలవాడు. వారు తమ గోప్య విషయాలను అల్లాహ్ నుండి రహస్యంగా పెట్టడానికి తమ రొమ్ములను ముడుచుకుంటున్నారు. వినండి, వారు బట్టలతో తమను తాము కప్పుకున్నప్పుడు కూడా వారు దాచేది బయల్పరచేది అంతా ఆయన తెలుసుకుంటాడు. నిశ్చయంగా ఆయన గుండెల్లోని గుట్టును సైతం ఎరిగినవాడు. భూమిలో సంచరించే ప్రాణులన్నింటికీ ఆహారాన్ని సమకూర్చే బాధ్యత అల్లాహ్దే. అవి ఆగి ఉండే అప్పగించబడే స్థానాలు కూడా ఆయనకు తెలుసు. అవన్నీ స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉన్నాయి. మీలో మంచి పనులు చేసే వారెవరూ పరీక్షించే నిమిత్తం ఆయన 6 రోజులలో ఆకాశాలను భూమిని సృష్టించాడు. అంతకుముందు ఆయన సింహాసనం అర్ష్ నీటిపై ఉండేది. మీరు చనిపోయిన తరువాత మళ్ళీ లేపబడతారు అని నువ్వు వారికి చెప్పావంటే ఇది పచ్చి ఇంద్రజాలం తప్ప మరొకటి కాదు అని అవిశ్వాసులు తప్పకుండా సమాధానమిస్తారు. ఒకవేళ మేము వారికి పడే శిక్షను కొంత వ్యవధి వరకు వాయిదా వేస్తే ఆ శిక్ష పడకుండా అడ్డుకుంటున్న వస్తువు ఏది అంటారు? వినండి, అది వచ్చి పడిన రోజువారీ నుంచి అది తొలగిపోవటం అనేది జరగదు. దేని గురించి వారు పరిహసించేవారో అదే వారిని చుట్టుముడుతుంది. మేము మనిషికి ఏదైనా మాకారుణ్యం రుచిని చూపి దాన్ని గనక అతను నుంచి తిరిగి తీసేసుకుంటే అతను నిరాశ చెందుతాడు, కృతజ్ఞుడుగా మారిపోతాడు. అతనికి కలిగిన కష్టాల తరువాత మేము గనక అతనికే దైనానుగ్రహం రుచి చూపితే, అమ్మయ్య నా దురవస్థలన్నీ దూరమైపోయాయి అని అంటాడు. నిశ్చయంగా అతడు మిడిసి పడతాడు, గొప్పలు చెప్పుకుంటాడు. అయితే సహనం వహించి మంచి పనులు చేసేవారు మాత్రం అటువంటి వారు కాదు. ఇలాంటి వారికోసమే మన్నింపు గొప్ప పుణ్యఫలము ఉన్నాయి. ఓ ప్రవక్త, బహుశా నీ వద్దకు పంపబడే వహీలో ఏదైనా భాగాన్ని వదిలివేస్తావేమో. ఇతని పైదనాగారం ఎందుకు అవతరించలేదు? పోనీ ఇతనితో పాటు దైవదూత అయినా ఎందుకు రాలేదు అని వారు చెప్పే మాటలు నీకు మనస్తాపం కలిగించినట్లున్నాయి. చూడు, నువ్వు భయపెట్టేవాడివి మాత్రమే. అన్ని విషయాలకు బాధ్యుడు అల్లా. ఏమిటి, అతనే ప్రవక్తే ఈ ఖురాను కల్పించుకున్నాడని వాళ్ళంటున్నారా? మరైతే మీరు కూడా ఇలాంటి 10 సూరాలు కల్పించి తీసుకురండి. మీరు సత్యవంతులే అయితే అల్లాహ్ను తప్ప మీరు పిలువగలిగితే దీని సహాయం కోసం ఎవరినైనా పిలుచుకోండి అని ఓ ప్రవక్త వారికి చెప్పు. మరి వారు గనక మీ సవాలును స్వీకరించకపోతే ఈ ఖురాన్ దైవజ్ఞానంతో అవతరింపజేయబడిందని, ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేనే లేడని తెలుసుకోండి. మరి ఇప్పుడైనా మీరు ముస్లింలవుతారా? ఎవరైతే ప్రాపంచిక జీవితం పట్ల దాని అందచందాల పట్ల వ్యామోహితులవుతున్నారో అలాంటి వారికి వారి కర్మలను వాటి ఫలితాన్ని మేము ఇక్కడే పూర్తిగా ఇచ్చేస్తాము. ఇక్కడ ప్రపంచంలో వారికి ఏ లోటు జరగదు. అయితే అలాంటి వారికి పరలోకంలో అగ్ని తప్ప మరేమీ లభించదు. ప్రపంచంలో వారు చేసుకున్నదంతా వృథా అయిపోతుంది. వారు చేసే పనులన్నీ మిథ్యగా మారిపోతాయి. ఒక వ్యక్తి తన ప్రభువు తరఫు నుండి వచ్చిన నిదర్శనాన్ని కలిగి ఉన్నాడు, దాంతో పాటు అల్లాహ్ వద్ద నుంచి వచ్చిన దానిని సాక్షిగా కలిగి ఉన్నాడు, అంతకుమునుపు మార్గదర్శకంగా కారుణ్యంగా ఉన్న మూసా గ్రంథాన్ని కూడా సాక్షిగా కలిగి ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఇతరులతో ఎలా సమానుడవుతాడు? ఇలాంటి వారే దానిని ఖురాన్ను విశ్వసిస్తారు. అన్ని వర్గాలలోనూ ఎవరెవరు దానిని త్రోసిపుచ్చుతారో వారికి వాగ్దానం చేయబడిన గమ్యస్థానం నరకం. కనుక ఓ ప్రవక్త, దీని విషయంలో నువ్వు ఎలాంటి సందేహానికి లోను కారాదు. నిస్సందేహంగా ఇది నీ ప్రభువు తరఫు నుంచి వచ్చిన సత్యం. కానీ చాలామంది ఈ సత్యాన్ని విశ్వసించరు.
అల్లాహ్కు అబద్ధాన్ని అంటగట్టే వాడికన్నా పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఇలాంటి వారంతా తమ ప్రభువు సమక్షంలో హాజరుపరచబడతారు. తమ ప్రభువుపై అసత్యాలను కల్పించిన వారు వీళ్లే అని సాక్షులు సాక్ష్యమిస్తారు. వినండి, అలాంటి దుర్మార్గులపై దేవుని శాపం పడుతుంది. వారు దైవమార్గం నుంచి జనులను ఆపుతారు, అందులో వక్రతను వెతుకుతారు. వారే పరలోకాన్ని తిరస్కరించేవారు. వారు భూమిపై అల్లాహ్ను నిస్సహాయునిగాను చేయలేకపోయారు. అల్లాహ్కు వ్యతిరేకంగా వారిని సమర్థించేవారు కూడా లేకపోయారు. వారికి విధించబడే శిక్ష రెండింతలు చేయబడుతుంది. వారు వినగలిగే వారూ కాదు, చూడగలిగే వారూ కాదు. తమను తాము స్వయంగా నష్టానికి గురి చేసుకున్న వారు వీరే. వారు కల్పించుకున్నదంతా వారి నుండి మటు మాయమైపోయింది. నిశ్చయంగా పరలోకంలో అందరికన్నా ఘోరంగా నష్టపోయేవారంటే వారే. ఇకపోతే విశ్వసించి మంచి పనులు చేసిన వారు, తమ ప్రభువు వైపుకు మొగ్గిన వారు, వారే స్వర్గవాసులు. అందులో వారు కలకాలం ఉంటారు. ఈ రెండు వర్గాల ఉదాహరణ ఇలా ఉంది. వారిలో ఒకడు గుడ్డివాడు, చెవిటివాడు, మరొకడు చూడగలిగే వినగలిగేవాడు. వీరిద్దరూ పోలికలో సమానులవుతారా? అయినా మీరు గుణపాఠం గ్రహించరే. మేము నూహు అలైహిస్సలాం ను ప్రవక్తగా చేసి అతని జాతి వద్దకు పంపాము. నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించేవాడను, మీరు అల్లాహ్ను తప్ప మరొకరిని ఆరాధించకండి. మీరు బాధాకరమైన దినాన శిక్షించబడతారేమోనన్న భయం నాకుంది అని అతను చెప్పాడు. అప్పుడు అతని జాతికి చెందిన అవిశ్వాసుల సర్దారులు ఇలా సమాధానమిచ్చారు, మా దృష్టిలో నువ్వు మాలాంటి ఒక మానవ మాతృడివే తప్ప మరేమీ కావు. ఇంకా మేము గమనిస్తున్నాము, మాలోని అల్పులైనవారే ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా నిన్ను అనుసరిస్తున్నారు. కనుక మాపై మీకెలాంటి ప్రాధాన్యత గాని ఉన్నట్లు కానరావటం లేదు. పైగా మేము మిమ్మల్ని అబద్ధాలకోరులుగా భావిస్తున్నాము. నూహ్ ఇలా అన్నాడు, నాజాతి వారలారా, ఒకవేళ నేను నా ప్రభువు తరఫున వచ్చిన స్పష్టమైన నిదర్శనంపై ఉండి ఆయన నాకు తన ప్రత్యేక కారుణ్య భాగాన్ని కూడా కలుగజేసి ఉండి అది మీకు కనిపించకపోతే నేనేం చేయను? మీకిష్టం లేకపోయినా బలవంతంగా మేము దాన్ని మీ మీద ఎలా రుద్దగలం? నా జాతి ప్రజలారా, ఈ కర్తవ్య నిర్వహణకు గాను నేను మీ నుంచి ఎలాంటి ధనాన్ని కోరటం లేదు. నా ప్రతిఫలమైతే అల్లాహ్ వద్ద ఉంది. నేను విశ్వాసులను నా వద్ద నుంచి గెంటివేయలేను. వారెలాగూ తమ ప్రభువును కలుసుకోవలసిన వాళ్లే. కానీ మీరు మాత్రం నాకు అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తున్నారు. నాజాతి జనులారా, ఒకవేళ నేను వారిని నా వద్ద నుంచి గెంటి వేసినట్లయితే అల్లాహ్కు వ్యతిరేకంగా నాకు సహాయపడే వాడెవడుంటాడు? మీరు బొత్తిగా హితబోధను గ్రహించరా? నా దగ్గర అల్లాహ్ నిధులున్నాయని నేను మీతో అనటం లేదే. వినండి, నా దగ్గర అగోచర జ్ఞానం కూడా లేదు. నేను దైవదూతనని కూడా అనటం లేదు. మీరు చిన్న చూపు చూస్తున్న వారికి అల్లాహ్ ఏమేలు చేయబోడని కూడా నేను చెప్పటం లేదు. వారి ఆంతర్యాలలో ఉన్న దానిని అల్లాహ్ బాగా ఎరిగినవాడు. ఒకవేళ నేను గనక అలాంటి మాట ఏదైనా అంటే నేను దుర్మార్గుల్లో ఒకటిగా పరిగణించబడతాను. ఓ నూహ్, నువ్వు మాతో వాదించావు, మరీ వాదించావు. మరి నువ్వు సత్యవంతుడవే అయితే మమ్మల్ని హెచ్చరించే దానిని, శిక్షను తీసుకురా అని అతని జాతి వారు అన్నారు. దానిని తెచ్చేవాడు కూడా అల్లాహ్యే. ఆయన గనక తలచుకుంటే తెచ్చి తీరుతాడు. మీరు మాత్రం ఆయన్ని ఓడించలేరు. అల్లాహ్ మిమ్మల్ని అపమార్గాన వదిలేయదలుచుకుంటే నేను మీ శ్రేయాన్ని ఎంతగా అభిలషించినా నా శ్రేయోభిలాష మీకే విధంగానూ ఉపకరించదు. ఆయనే మీ అందరి ప్రభువు, ఆయన వైపునకే మీరంతా మరలించబడతారు అని నూహు సమాధానమిచ్చాడు. ఏమిటి, అతను ముహమ్మదు స్వయంగా దీనిని ఖురాన్ను కల్పించుకున్నాడని వాళ్ళంటున్నారా? ఓ ముహమ్మద్, వారికి చెప్పు, ఒకవేళ నేనే గనక దాన్ని కల్పించుకుని ఉంటే నా నేరం నాపై పడుతుంది. మీరు చేస్తున్న నేరానికి మాత్రం నేను బాధ్యుణ్ణి కాను. నీ జాతివారిలో ఇంతవరకు విశ్వసించిన వారు తప్ప ఇక మీదట ఎవరూ విశ్వసించబోరు. కాబట్టి నువ్వు వారి చేష్టలపై దుఃఖించకు అని నూహు వద్దకు వహీ పంపబడింది. మాకళ్ల ముందరే మా వహీ అనుసారం ఒక ఓడను తయారు చేయి. మా ముందు దుర్మార్గుల ఊసు ఎత్తకు. వారంతా ఎలాగూ ముంచి వేయబడేవారే అని అల్లాహ్ సెలవిచ్చాడు. అతను నూహు ఓడ నిర్మాణంలో నిమగ్నుడయ్యాడు. అతని జాతి నాయకులలో అతని వద్ద నుంచి సాగిపోయే వారంతా అతన్ని ఎగతాళి చేసేవారు.
మీరు మా స్థితిపై నవ్విపోతున్నారా? మీరు మా స్థితిపై నవ్విపోతున్నట్లే మేము కూడా ఒకనాడు మీ స్థితిపై నవ్వుతాము. పరాభవానికి గురిచేసే శిక్ష, శాశ్వతంగా ఉండే శిక్ష ఎవరిపై వచ్చి పడుతుందో అతి త్వరలోనే మీకు తెలిసిపోతుంది అని నువ్వు పలికాడు. తుదకు మా ఆదేశం వచ్చి పొయ్యి పొంగినప్పుడు ఈ ఓడలోకి ప్రతి జీవ రాశి నుంచి రెండేసి, ఒకటి ఆడ ఇంకొకటి మగ జంతువు చొప్పున ఎక్కించుకో. నీ ఇంటి వారలను కూడా తీసుకో. ఎవరి విషయంలోనైతే ముందుగానే మాట ఖరారైందో వారిని వదిలేయి. ఇంకా విశ్వాసులందరినీ కూడా ఎక్కించుకో అని మేము అతనికి చెప్పాము. అయితే అతనితో బాటు విశ్వసించిన వారు బహుకొద్ది మంది మాత్రమే. మీరు ఈ ఓడలో కూర్చోండి, అల్లాహ్ పేరుతోనే దీని గమనం, దీని ఆగటం. నిశ్చయంగా నా ప్రభువు అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు అని నువ్వు అన్నాడు. ఆ ఓడ వారిని పర్వతాల్లాంటి అలల్లో నుంచి తీసుకుపోసాగింది. నూహ్ అలైహిస్సలాం ఒడ్డున ఉన్న తన కుమారుణ్ణి ఉద్దేశించి, ఒరే నాయనా, మాతో పాటే వచ్చి కూర్చోరా, అవిశ్వాసులతో వెళ్లకురా అని బిగ్గరగా పిలిచాడు. దానికి వాడు, నాన్న, నేను ఏదైనా ఒక పెద్ద పర్వతాన్ని ఆశ్రయిస్తాను, అది నన్ను ఈ నీళ్ల నుంచి కాపాడుతుంది అని జవాబిచ్చాడు. అల్లాహ్ ఉత్తర్వు నుండి ఈ రోజు కాపాడేవాడెవడూ లేడురా, అల్లాహ్ తాను దయదలచిన వారిని మాత్రమే కాపాడతాడు అని నువ్వు చెప్పాడు. అంతలోనే వారిద్దరి మధ్య ఒక అల అడ్డుగా వచ్చింది. అంతే, వాడు కూడా ముంపుకు గురైన వారిలో చేరిపోయాడు. ఓ భూమి, నీ నీళ్లంతటినీ మృంగేయి, ఓ ఆకాశమా, ఇక ఆగిపో, కురిసింది చాలు అని సెలవీయబడింది. అప్పటికప్పుడే నీరంతా ఇంకిపోయింది. కావలసిన పని పూర్తయింది. ఓడ జూది పర్వతంపై నిలిచింది. దుర్మార్గులు, దేవుని అభిశాపానికి గురవుదురుగాక అని సెలవీయబడింది. నూహ్ అలైహిస్సలాం తన ప్రభువును పిలుస్తూ, నా ప్రభు, నా కుమారుడు కూడా నా కుటుంబీకుడే కదా, నిశ్చయంగా నీ వాగ్దానం సత్యమైనది, నీవు పాలకుల్లోకెల్లా గొప్ప పాలకుడవు అని విన్నవించుకున్నాడు. దీనికి సమాధానంగా, ఓ నూహ్, ముమ్మాటికి వాడు నీ కుటుంబీకుడు కాడు, వాడి పనులు ఏమాత్రం మంచివి కావు, నీకు తెలియని వాటి గురించి నన్ను అడగకు. ఈ విధంగా అడిగి నువ్వు అజ్ఞానులలో ఒకడివి కారాదని నేను నీకు ఉపదేశిస్తున్నాను అని అల్లాహ్ అన్నాడు. నా ప్రభు, నాకు తెలియని దాని గురించి నిన్ను అర్థించటం నుండి నీ శరణు వేడుతున్నాను. నీవు గనక నన్ను క్షమించి దయదలచకపోతే నేను నష్టపోయేవారిలో చేరిపోతాను అని నువ్వు అభ్యర్థించాడు. అప్పుడు ఈ విధంగా సెలవీయబడింది, ఓ నువ్వు, మా తరఫు నుండి ప్రశాంతంగా దిగు, నీపైన నీతోటి వారిపైన శుభాలు కలుగుతాయి, ఇంకా అనేక సమూహాలకు కూడా మేము తప్పకుండా లాభం చేకూర్చుతాము, కానీ తర్వాత వారికి మా తరఫున బాధాకరమైన శిక్ష కూడా పడుతుంది. ఓ ముహమ్మద్, ఇవి అగోచర సమాచారాలు, వీటిని మేము నీకు వహీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇంతకు మునుపు నీకు గానీ నీజాతి వారికి గానీ వీటి గురించి ఏమీ తెలియదు, కనుక నీవు ఓర్పు వహిస్తూ ఉండు, నిస్సందేహంగా సత్ఫలితం భయభక్తులు గలవారికే లభిస్తుంది. మరి మేము ఆ జాతి వైపుకు వారి సోదరుడైన హూద్ను పంపాము. అతను తన వారినుద్దేశించి ఇలా అన్నాడు, ఓ నా జాతి ప్రజలారా, అల్లాహ్నే ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేడు, మీరు కల్పించేవన్నీ అబద్ధాలు తప్ప మరేమీ కావు. ఓ నాజాతి ప్రజలారా, ఈ పనికై నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు, నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత నన్ను సృష్టించిన వానిదే, అయినప్పటికీ మీరు వివేకవంతులుగా వ్యవహరించరే. ఓ నా జాతి వారలారా, మీ పోషకుని అంటే అల్లాహ్ సమక్షంలో మీ తప్పుల మన్నింపుకై ప్రార్థించండి, ఆయన సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి, ఆయన మీపై ఆకాశం నుండి ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు, మీకున్న బలిమికి మరింత శక్తిని బలాన్ని చేకూరుస్తాడు, మీరు మాత్రం అపరాధులుగా తిరిగిపోకండి. దానికి వారు, ఓ హూద్, నువ్వు మా వద్దకు ఏ నిదర్శనాన్ని తేలేదు, నువ్వు నోటితో చెప్పినంత మాత్రాన మేము మా ఆరాధ్య దైవాలను వదిలిపెట్టలేము, నిన్ను మేము విశ్వసించబోవటం లేదు, పైగా మా ఆరాధ్య దైవాలలో ఎవరో నిన్ను ఏదైనా వ్యాధికి గురిచేసి ఉంటారని మేము అనుకుంటున్నాము అని పలికారు. అప్పుడు హూద్ ఇలా సమాధానమిచ్చాడు, అల్లాహ్ తప్ప మీరు భాగస్వాములుగా నిలబెట్టే వారందరితో నేను విసుగెత్తిపోయాను, వారితో నాకెలాంటి సంబంధం లేదు, నేను ఈ విషయానికి అల్లాహ్ను సాక్షిగా పెడుతున్నాను, మీరు కూడా దీనికి సాక్షులుగా ఉండండి.
సరే, మీరంతా కలిసి నాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నండి. నాకు ఏమాత్రం కూడా గడువు ఇవ్వకండి. నేను కేవలం అల్లాహ్నే నమ్ముకున్నాను. ఆయన నాకు ప్రభువే, మీ అందరికీ ప్రభువే. ప్రతి ప్రాణి యొక్క జుట్టు ఆయన చేతిలోనే ఉంది. నిశ్చయంగా నా ప్రభువు సన్మార్గాన ఉన్నాడు. ఒకవేళ మీరు మరలి పోదలిస్తే పొండి, నేను మాత్రం నాకిచ్చి పంపబడిన సందేశాన్ని మీకు అందజేశాను. నా ప్రభువు మీ స్థానంలో ఇంకొకరిని తీసుకువస్తాడు. మీరు ఆయనకు ఏ విధమైన కీడు కలిగించలేరు. నిస్సందేహంగా నా ప్రభువు అన్నింటినీ పర్యవేక్షిస్తున్నాడు. మరి మా ఆజ్ఞ అమల్లోకి వచ్చినప్పుడు మేము హూద్ను, అతనితో పాటు విశ్వసించిన అతని సహచరులను మా ప్రత్యేక కృపతో కాపాడాము. ఘోరమైన శిక్ష నుంచి వారిని రక్షించాము. ఇది ఆ జాతి వృత్తాంతం. వీరు తమ ప్రభువు ఆయతులను త్రోసిపుచ్చారు. ఆయన ప్రవక్తల పట్ల అవిధేయతకు పాల్పడ్డారు. ఇంకా అహంకారి అవిధేయి అయిన ప్రతి వ్యక్తిని వారు అనుసరించారు. ప్రపంచంలోనూ వారికి శాపం అంటగట్టబడింది. ప్రళయదినాన కూడా అది వారిని వెన్నంటి ఉంటుంది. చూడండి, ఆద్ జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. హూద్ జాతి వారైన ఆదు జనులు దైవ కారుణ్యానికి దూరం చేయబడ్డారు. మరి సమూద్ జాతి వైపుకు వారి సోదరుడైన సాలిహ్ను పంపాము. అతను వారినుద్దేశించి, ఓ నా జాతి వారలారా, మీరు అల్లాహ్ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు. ఆయనే మిమ్మల్ని భూమి నుండి పుట్టించి అందులో మిమ్మల్ని వసింపజేశాడు. కాబట్టి మీరు మన్నింపు కోసం ఆయన్నే వేడుకోండి. ఆయన వైపుకే మరలండి, పశ్చాత్తాపం చెందండి. నిశ్చయంగా నా ప్రభువు చాలా సమీపంలో ఉన్నాడు. ఆయన ప్రార్థనలను ఆలకించి ఆమోదిస్తాడు అని చెప్పాడు. దానికి సమాధానంగా వారు ఇలా అన్నారు, ఓ సాలి, ఇంతకు మునుపు వరకు మేము నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. ఏమిటి, మా తాతముత్తాతలు పూజిస్తూ వచ్చిన వారిని పూజించకుండా నువ్వు మమ్మల్ని ఆపుతున్నావా? నువ్వు మమ్మల్ని ఏ ధర్మం వైపుకు పిలుస్తున్నావో దానిపై మాకు తీవ్రమైన సందేహం ఉంది. ఓ నా జాతి ప్రజలారా, మీరే చెప్పండి. నేను నా ప్రభువు తరఫున ఒక బలమైన నిదర్శనాన్ని పొంది ఉండి ఆయన నాకు తన కారుణ్యాన్ని కూడా ప్రసాదించి ఉండగా నేను ఆయన పట్ల అవిధేయతను కనబరిస్తే ఆయనకు వ్యతిరేకంగా నన్ను ఆదుకోగలవాడెవడు? మీరు నాకు మరింత నష్టాన్ని కలిగించటం తప్ప ఏమీ చేయలేరు. ఓ నా జాతి వారలారా, అల్లాహ్ మీకోసం ఒక సూచనగా పంపిన ఆడ ఒంటె ఇది. మీరు ఈ ఒంటెను అల్లాహ్ భూమిపై స్వేచ్ఛగా మేస్తూ తిరిగేలా వదిలిపెట్టండి. దానికి ఎలాంటి కీడు తలపెట్టకండి. మీరు గనక దాని జోలికి పోయారంటే తొందరగానే శిక్ష మీపై విరుచుకుపడుతుంది అని సాలిహ్ వారికి చెప్పాడు. అయినా సరే వారు ఆ ఒంటె కాళ్లను నరికేశారు. అప్పుడు సాలిహ్, మీరు మీ ఇళ్లలో 3 రోజుల పాటు ఉండి జీవితాన్ని అనుభవించండి. ఈ వాగ్దానం నిర్ధారిత గడువు అబద్ధం కానేరదు అని చెప్పాడు. మరి మా ఉత్తర్వు అమలు పరచబడే సమయం ఆసన్నమైనప్పుడు మేము సాలిహ్ను, అతనితో పాటు విశ్వాసులను మా కారుణ్యంతో కాపాడాము. ఆ దినపు అవమానం నుంచి కూడా వారిని రక్షించాము. నిస్సందేహంగా నీ ప్రభువు బలవంతుడు, ఆధిక్యత గలవాడు. ఇకపోతే దుర్మార్గులను భయంకరమైన అరుపు ఒకటి కబళించింది. దాంతో వారు తమ ఇళ్లలోనే సాగిలపడి చచ్చిపోయారు. అసలు వారెప్పుడూ అక్కడ నివసించనే లేదన్నట్లుగా. తెలుసుకోండి, సమూద్ జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. తెలుసుకోండి, సమూద్ జాతి వారు దైవకారుణ్యానికి దూరం చేయబడ్డారు. మా ద్వారా పంపబడిన దూతలు శుభవార్తను మోసుకుని ఇబ్రాహీము దగ్గరకు వెళ్ళారు. అతనికి సలాం చేశారు. అతను కూడా ప్రతి సలాం చేశాడు. మరి అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేపిన ఆవుదూడను తెచ్చాడు. అయితే వారి చేతులు దాని వైపుకు చేరకపోవటం చూసి అతను వారిని శంకించాడు. లోపలే భయపడసాగాడు. అప్పుడు వారు, భయపడకు, మేము లూత్ జాతి వైపుకు పంపబడ్డాము అన్నారు. అక్కడ నిలబడి ఉన్న అతని భార్య నవ్వేసింది. ఆ సమయంలో మేము ఆమెకు ఇస్హాక్ గురించి, ఇస్హాకు తరువాత యాకూబు గురించిన శుభవార్తను వినిపించాము. అయ్యో నా దౌర్భాగ్యం, నేను ముసలిదాన్ని, నా భర్త కూడా వృద్ధుడే, అయినా నాకు సంతానం కలుగుతుందా? ఇదేదో వింతగా ఉందే అని ఆమె అన్నది. దానికి దైవదూతలు, నువ్వు దైవ శక్తి పట్ల ఆశ్చర్యపడుతున్నావా? ఇబ్రాహీము, ఇంటివారలారా, మీపై అల్లాహ్ కారుణ్యం, ఆయన శుభాలు కురియుగాక. నిశ్చయంగా ఆయన స్తుతించదగినవాడు, మహాఘనత కలవాడు అని చెప్పారు. ఇబ్రాహీము భయాందోళనలు తొలగిపోయి
శుభవార్త కూడా అతనికి అందిన మీదట అతను లూత్ జాతి వారి విషయంలో మాతో వాదించసాగాడు. నిశ్చయంగా ఇబ్రాహీం ఎంతో సహనశీలి, మృదుమనస్కుడు, నమ్రతతో అల్లాహ్ వైపుకు మరలేవాడు. ఓ ఇబ్రాహీం, ఈ ఆలోచనను వదిలిపెట్టు. నీ ప్రభువు ఉత్తర్వు వచ్చేసింది. ఎవరూ తప్పించలేని శిక్ష వారిపై వచ్చి పడటం తథ్యం అని దైవదూతలు పలికారు. మేము పంపిన దూతలు లూత్ వద్దకు చేరుకున్నప్పుడు వారి రాకపై అతను దుఃఖవదనుడయ్యాడు. లోపలే కుంచించుకుపోతూ, ఇది చాలా గడ్డు రోజు అని అన్నాడు. మరోవైపు నుంచి అతని జాతి వారు పరుగులు తీస్తూ అతని వద్దకు వచ్చారు. వారు మొదటి నుంచే ఇటువంటి నీచపు పనులు చేస్తుండేవారు. నా జాతి ప్రజలారా, ఇదిగో నా కూతుళ్ళు ఉన్నారు, మీ కొరకు వీరు పరిశుద్ధులు. మీరు అల్లాహ్కు భయపడండి, నా అతిథుల విషయంలో నన్ను నవ్వుల పాలు చేయకండి. ఏమిటి, మీలో ఒక్కరైనా మంచివాడు లేడా అని లూతు నచ్చి చెప్పాడు. నీ కూతుళ్లపై మాకెలాంటి హక్కులేదన్న సంగతి నీకు బాగా తెలుసు, మాకిష్టమైనది ఏదో కూడా నీకు తెలుసు కదా అని వారు సమాధానమిచ్చారు. అయ్యో, మిమ్మల్ని ప్రతిఘటించే బలం నాకుంటే ఎంత బాగుండేది, లేదా నేను ఆశ్రయం పొందటానికి ఏదైనా దృఢమైన ఆధారం ఉంటే ఎంత బాగుండేది అని లూత్ అన్నాడు. అప్పుడు దైవదూతలు, ఓ లూత్, మేము నీ ప్రభువు తరఫున పంపబడిన వారము, వారు నీదాకా రాలేరు, కాబట్టి నువ్వు నీ ఇంటి వారిని తీసుకుని కొంత రాత్రి ఉండగానే బయలుదేరు. మీలో ఎవరూ వెనుతిరిగి చూడకూడదు. అయితే నీ భార్య వారందరికీ పట్టేగతే ఆవిడకు పట్టనున్నది, వారి కోసం ఉదయ సమయం నిశ్చయించబడింది. ఏమిటి, ఉదయ సమయం దగ్గరలో లేదా అని పలికారు. మరి మా ఉత్తర్వు ను అమలుపరచే సమయం రాగానే ఆబస్తీని తలక్రిందులుగా చేసేసి వారిపై నిరాఘాటంగా గులకరాళ్లను కురిపించాము. అవి నీ ప్రభువు తరఫున గుర్తు వేయబడినవి. అవి ఈ దుర్మార్గులకు ఎంతో దూరానలేవు. ఇంకా మేము మద్యన్ వారి వైపుకు వారి సోదరుడగు షుయబ్ను పంపాము. అతనిలా ప్రబోధించాడు, ఓ నా జాతి ప్రజలారా, అల్లాహ్ను ఆరాధించండి, ఆయన తప్ప మీ ఆరాధ్య దేవుడెవడూ లేడు. కొలతలు తూనికలలో తగ్గించి ఇవ్వకండి. మీరు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నట్టు చూస్తున్నాను. మీ విషయంలో చుట్టుముట్టే దినపు శిక్ష గురించి నేను భయపడుతున్నాను. ఓ నా జాతివారలారా, కొలతలు తూనికలలో పూర్తిగా న్యాయంగా వ్యవహరించండి, పూర్తిగా ఇవ్వండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిలో సంక్షోభాన్ని సృష్టించకండి. మీరు విశ్వాసులే అయితే అల్లాహ్ ధర్మ సమ్మతం గావించిన మిగులు మాత్రమే మీ కొరకు శ్రేయస్కరమైనది. నేను మీపై కావలివాణ్ణి మాత్రం కాను. వారిలా అన్నారు, ఓ షుయ్, మేము మా తాతముత్తాతలు పూజిస్తూ వస్తున్న దైవాలను వదిలిపెట్టాలని, మా సొమ్ములను మా ఇష్టప్రకారం ఖర్చు పెట్టడం మానుకోవాలని నీ నమాజు నీకు ఆజ్ఞాపిస్తోందా? నువ్వు మరీ ఉదాత్త హృదయునిలా, రుజువర్తనునిలా ఉన్నావే. దానికి షుయబు ఇలా సమాధానమిచ్చాడు, ఓ నా జాతి సోదరులారా, చూడండి, నేను నా ప్రభువు వద్ద నుంచి ఒక స్పష్టమైన నిదర్శనాన్ని పొంది ఉన్నాను. ఆయన నాకు తన వద్ద నుండి అత్యుత్తమమైన ఉపాధిని ప్రసాదించాడు. అలాంటప్పుడు నేను అక్రమార్జనకు పాల్పడగలనా? ఏ విషయాలను మానుకోమని మిమ్మల్ని గట్టిగా చెబుతున్నానో వాటి వైపుకు నేను స్వయంగా మొగ్గిపోయే ఉద్దేశం నాకు లేనేలేదు. శాయశక్తులా దిద్దుబాటు చేయాలన్నదే నా ఉద్దేశం. నా ఈ సద్వర్తన అంతా దైవ సహాయం పైనే ఆధారపడి ఉంది. నేను ఆయన్నే నమ్ముకున్నాను, ఆయన వైపుకే మరలుతున్నాను. ఓ నా జాతివారలారా, నాకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న మీ మొండి వైఖరి నూ జాతిపై, హూద్ జాతిపై, సాలెహ్ జాతిపై వచ్చి పడిన శిక్షల్లాంటి శిక్షలకే మిమ్మల్ని కూడా పాత్రులుగా చేస్తుందేమో, జాగ్రత్త. ఇక లూతు జాతి వారైతే మీకు ఎంతో దూరాన కూడా లేరు. మీరు క్షమాపణ కోసం మీ ప్రభువును వేడుకోండి, మరి ఆయన వైపుకే మరలండి. నిశ్చయంగా నా ప్రభువు అమిత దయామయుడు, అపార ప్రేమమయుడు. ఓ షుయబ్, నువ్వు చెప్పే వాటిలో చాలా విషయాలు మాకు అర్థం కావటం లేదు. మేము నిన్ను మా మధ్య ఎంతో బలహీనునిగా చూస్తున్నాము. నీ వంశస్థులే లేకపోతే ఈ పాటికి నీపై రాళ్ళు రువ్వి ఉండేవాళ్ళం. మా దృష్టిలో నువ్వు ఘనాపాటివి ఏమీ కావు అని వాళ్ళు చెప్పారు. దానికి అతను ఇలా అన్నాడు, ఓ నా జాతివారలారా, మీ దృష్టిలో నా వంశస్థులు అల్లాహ్ కన్నా ఎక్కువ గౌరవనీయుల, తత్కారణంగానే మీరు ఆయన్ని వెనక్కి నెట్టేశారా? నిశ్చయంగా నా ప్రభువు మీ కార్యకలాపాలన్నింటినీ పరివేష్టించి ఉన్నాడు. షుయబ్ ఇంకా ఇలా అన్నాడు, సంతోషం, ఓ నా జాతి సోదరులారా, మీరు మీ స్థానాలలో మీ పనులు చేస్తూ ఉండండి, నేను నా పని చేసుకుంటాను.
పరాభవానికి లోను చేసే శిక్ష ఎవరికి పడుతుందో, అసత్యవాది ఎవరో అతి త్వరలోనే మీకు తెలిసిపోతుంది. మీరు ఎదురు చూడండి, మీతో పాటు నేను ఎదురు చూస్తాను. మరి మా ఉత్తర్వు శిక్ష వచ్చేసినప్పుడు మేము శ్వీబును, అతని వెంటనున్న విశ్వాసులను మా ప్రత్యేక కటాక్షంతో కాపాడాము. దుర్మార్గానికి ఒడిగట్టిన వారిని మాత్రం భయంకరమైన శబ్దం కబలించింది. దాంతో వారు తమ ఇంట్లో బోర్లా పడి పడినట్లే ఉండిపోయారు. అసలు వారక్కడ ఎప్పుడూ నివసించనే లేదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. వినండి, సమూదు వారు దూరం చేయబడినట్లే మధ్యను వారు కూడా దైవ కారుణ్యానికి దూరం అవుదురుగాక. ఇంకా మేము మూసాకు మా సూచనలను, స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము. ఫిరౌను వద్దకు, అతని సర్దారుల వద్దకు పంపాము. అయినప్పటికీ వారు ఫిరౌను ఆదేశాలనే అనుసరించారు. మరి చూడబోతే ఫిరౌను ఆదేశాలలో ఏ ఒక్కటి సరియైనది కాదు. వాడు ప్రళయ దినాన తన జాతికి సారథ్యం వహిస్తూ వస్తాడు. వారందరినీ నరకంలోకి తీసుకుపోయి నిలబెడతాడు. వారు నిలబెట్టబడే ఆ చోటు అత్యంత చెడ్డది. ఇహలోకంలోనూ వారికి శాపం అంటగట్టబడింది. ప్రళయ దినాన కూడా అది వారిని వెంబడిస్తుంది. వారికి ఇవ్వబడిన బహుమతి బహుచెడ్డది. ఇవి తుదముట్టించబడిన బస్తీలకు సంబంధించిన కొన్ని సమాచారాలు. వీటిని మేము నీకు వివరిస్తున్నాము. వాటిలో కొన్ని నిలిచి ఉన్నాయి, మరికొన్ని సమూలంగా తుడిచిపెట్టబడ్డాయి. మేము వారికి ఏ మాత్రం అన్యాయం చేయలేదు, కాని వారే తమ స్వయానికి అన్యాయం చేసుకున్నారు. నీ ప్రభువు ఉత్తర్వు వచ్చినప్పుడు అల్లాహ్ను వదలి వారు పూజించే వారి ఆరాధ్య దైవాలు వారికెలాంటి ప్రయోజనము చేకూర్చలేదు. పైగా వారి నష్టాన్ని మరింత అధికం చేశారు. బస్తీలలో నివసించే దుర్మార్గులను పట్టదలచుకున్నప్పుడు నీ ప్రభువు పట్టుకునే తీరు ఇలాగే ఉంటుంది. నిశ్చయంగా ఆయన పట్టు బాధాకరంగానూ కఠినంగానూ ఉంటుంది. నిశ్చయంగా పరలోక శిక్షకు భయపడేవారికి ఇందులో గుణపాఠపు సూచన ఉంది. అది జనులంతా సమీకరించబడే రోజు. ఇంకా అది అందరూ హాజరు పరచబడే రోజు. మేము దానిని తీర్పుదినమును ఒక నియమిత గడువు వరకు మాత్రమే వాయిదా వేస్తాము. అది వచ్చేసిన రోజు ఆయన అనుమతి లేకుండా పల్లెత్తు మాట అనే ధైర్యం ఎవరికీ ఉండదు. వారిలో కొందరు దౌర్భాగ్యులు ఉంటారు, కొందరు సౌభాగ్యవంతులు ఉంటారు. అయితే దౌర్భాగ్యులు నరకంలో ఉంటారు. అక్కడ వారు అరుస్తూ పెడబొబ్బలు పెడుతూ ఉంటారు. నీ ప్రభువు వేరొకటి తలిస్తే తప్ప భూమ్యాకాశాలున్నంత వరకు వారు అందులోనే శాశ్వతంగా ఉంటారు. నిశ్చయంగా నీ ప్రభువు తాను కోరిందల్లా చేసి తీరుతాడు. ఇక సౌభాగ్యవంతులుగా చేయబడిన వారు నీ ప్రభువు కోరితే తప్ప వారు భూమ్యాకాశాలున్నంత వరకు స్వర్గంలోనే కలకాలం ఉంటారు. ఇది అనంతమైన వరం. కనుక ఓ ముహమ్మద్, వారు పూజించే వాటి విషయంలో నువ్వు సందేహాలకు లోను కారాదు. ఇంతకు మునుపు వారి తాతముత్తాతలు పూజించినట్లుగానే వీళ్ళు పూజిస్తున్నారు. మేము వాళ్ళందరికీ వారి వారి భాగాన్ని పూర్తిగా ఏ మాత్రం తగ్గించకుండా ఇస్తాము. నిశ్చయంగా మేము మూసా అలైహిస్సలాం కు గ్రంథాన్ని ఇచ్చాము. మరి అందులో వివేదించుకోవటం జరిగింది. ఒకవేళ ముందుగానే నీ ప్రభువు తరఫున మాట ఖరారు కాకుండా ఉన్నట్లయితే వారి మధ్య తీర్పు జరిగి ఉండేది. ఈ విషయంలో వారికి తీవ్రమైన సందేహం ఉంది. వారిలో ప్రతి ఒక్కరికి నీ ప్రభువు వారి కర్మల యొక్క పూర్తి ప్రతిఫలం ఇస్తాడు. నిశ్చయంగా ఆయనకు వారు చేస్తున్న పనులన్నీ తెలుసు. కనుక ఓ ముహమ్మద్, నీకు ఆజ్ఞాపించబడినట్లుగా నువ్వు, నీతో పాటు పశ్చాత్తాపభావంతో మరలి వచ్చిన వారు గట్టిగా నిలబడి ఉండండి. హద్దు మీరకండి. నిస్సందేహంగా అల్లాహ్ మీ కర్మలన్నింటినీ చూస్తున్నాడు. చూడండి, ఎట్టి పరిస్థితిలోనూ దుర్మార్గుల పక్షాన మొగ్గకండి. మొగ్గారో మీక్కూడా నిప్పు, నరకాగ్ని అంటుకుంటుంది. మరి అల్లాహ్ తప్ప మిమ్మల్ని ఆదుకునే వాడెవడూ ఉండడు. మీకు సహాయము అందదు. దినము యొక్క రెండు అంచులలోనూ నమాజును స్థాపించు, రాత్రి ఘడియలలో కూడా. నిశ్చయంగా పుణ్యకార్యాలు పాపకార్యాలను దూరం చేస్తాయి. హితబోధను గ్రహించగలిగే వారికి ఇదొక హితోపదేశం. నువ్వు సహనంతో మసలుకో. నిశ్చయంగా సద్వర్తనుల పుణ్యఫలాన్ని అల్లాహ్ వృథా కానివ్వడు. మీకు పూర్వం గతించిన కాలాల వారిలో భూమిలో కల్లోలాన్ని వ్యాపింపజేయకుండా అడ్డుకునే మంచివారు ఎందుకు లేరు? ఉన్నా బహు కొద్దిమంది మాత్రమే ఉండేవారు. వారిని మేము రక్షించాము. కాగా దుర్మార్గులైన వారు తమకు ప్రసాదించబడిన సుఖ సౌఖ్యాల వెంటపడ్డారు. వారు అపరాధులు. పురములలో నివసించే వారు మంచి పనులు చేస్తున్నప్పుడు నీ ప్రభువు అలాంటి పురములను అన్యాయంగా తుదముట్టించడు.
నీ ప్రభువు గనక తలచుకుంటే మనుషులందరినీ ఒకే సమూహంగా చేసి ఉంచేవాడు. కాని వారు మాత్రం విభేదించుకునే వారుగానే ఉంటారు. కాని నీ ప్రభువు దయచూపిన వారు మాత్రం అలా చేయరు. ఆయన వారిని పుట్టించిందే అందుకోసం. నేను నరకాన్ని జిన్నాతులు మనుషులు అందరితోనూ నింపుతాను అని నీ ప్రభువు అన్నమాట నెరవేరింది. ఓ ప్రవక్త, ప్రవక్తల ఈ సమాచారాలన్నింటినీ మేము నీ మనోనిబ్బరం కోసం నీకు తెలియపరుస్తున్నాము. ఈ సూరాలో కూడా నీకు సత్యం లభించింది. విశ్వాసులకు ఇది హితోపదేశం మరియు జ్ఞాపిక. విశ్వసించని వారితో మీరు మీ పద్ధతి ప్రకారం పనులు చేస్తూ ఉండండి, మా పనులు మేము చేస్తూ ఉంటాము. మీరు నిరీక్షించండి, మేము నిరీక్షిస్తూ ఉంటాము అని ఓ ప్రవక్త చెప్పు. భూమ్యాకాశాల రహస్య జ్ఞానం అల్లాహ్ వద్దనే ఉంది. సమస్త వ్యవహారాలు ఆయన వైపుకే మరలించబడతాయి. కాబట్టి ఓ ప్రవక్త, నువ్వు ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే నమ్ముకోవాలి. మీరు చేసే పనులు అల్లాహ్కు తెలియకుండా లేవు. బిస్మిల్లా.